టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణంలోని మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ వెంకటప్పయ్య ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో లోపాలేమైనా ఉన్నాయా అని పరీక్షించారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయని డీఈఓ అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు విద్యాబోధనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదన్నా పిల్లలు దోచుకోండి అదే పెట్టాలి. లేదా ట్రై వెయిట్ ఉంటుంది, ఆ ట్రై వెయిట్ చూసుకోండి. స్పెసిఫిక్గా చూసుకోవాలి, చూసుకోకపోతే మీడియా మీకు ఫోకస్ ఉంటుంది. అదే అమ్మఒడి కూడా అలా జరుగుతుంది. అమ్మఒడి మీరైతే ఎంక్వైరీ చేస్తాం. ఈరోజు మన మున్సిపల్ స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అనుకోకుండా విజిట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ విస్రో అని ఒక టెస్ట్ పెట్టారు. నెక్స్ట్ 3 జిల్లాలతో దాంట్లో కొంతమంది విద్యార్థులు 300 మంది దాకా పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నారు. అదొకటి వెరిఫై చేస్తూ మిడ్ డే మీల్ కూడా చూడటం జరిగింది. మిడ్ డే మీల్ కూడా చాలా ఎక్సలెంట్గా మా వాళ్ళు చేశారు. ఎక్సైజ్ కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది. ఎక్సైజ్ కూడా నేను చెప్పాను, సెపరేట్ చేయమని, కారణాలు లేకుండా చేస్తున్నాను. తర్వాత ఈ అకాడమిక్ సైడ్ మా వాళ్ళందరికీ, టీచర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో మీరు పిల్లలను మానిటర్ చేస్తే పిల్లలకు మంచి చదువుని నేర్పించమని ప్రత్యేకంగా టీచర్స్తో సమావేశం చెప్పడం జరిగింది. ఈరోజు ఈ నా విజిట్లో